ఏంటన్నయ్య వాళ్ళకి సమాధానం చెప్తావు? చీమలు నలిపినట్టు నలిపేయకుండా. చీమలు నేల మీద పాకాలి, ఒంటి మీద కాదు. ఆ చీమల వల్లేరా మనకు పుట్టలు తయారయ్యేది. ఈరోజు వాళ్ళు ఎదురు తిరిగారు, రేపొద్దున్న ఊరంతా ఎదురు తిరగకుండా ఉండాలంటే బీపీతో కాదు బ్రెయిన్తో ఆలోచించాలి. యుద్ధం వేరు, రాజకీయం వేరు. రాజకీయం అంటేనే మైండ్ గేమ్. ఆ గేమ్ ఆడబట్టే ఇన్ని సంవత్సరాలు మనమేరా గెలిచాం. ఒక కాకును చంపితే మిగతా కాకులన్నీ వచ్చి చేరతాయి. అది కాకుల లెక్క. అదే ఒక మనిషిని నరుకుతే మిగతా మనుషులంతా భయంతో వణుకుతూ పారిపోతారు. ఇది మనుషుల లెక్క. సమయం చూసా కృష్ణగాండి వాడి ఫ్రెండ్స్ ని భయపెట్టండి. ఆ భయం ఎలా ఉండాలంటే పాము కోరల్లో విషం దాగి ఉన్నట్టు ఆ భయంలో చావు దాగి ఉండాలి. చచ్చే ముందు యమదూతలు కనిపించినట్టు మన గురించి మాట్లాడే ముందు ఆ భయమే కనిపించాలి. అప్పుడేరా ఈ ఊళ్ళో ఎవరు మనల్ని కన్నెత్తి చూడాలన్నా కారిపోద్ది. అలా స్కెచ్ వేయండి. పాల్గొనడానికి నా దగ్గర డబ్బులు లేవు. పేపర్ గ్లాసులు ఎక్కడి నుంచి తెమ్మంటారా? కడియా పేపర్ గ్లాసులు అంటే పేపర్ గ్లాసులు ఎక్కడి నుంచి తేవాలి? ఏమ్మా ఏం కావాలి? పేపర్ గ్లాస్. పాల పాలు పొద్దున్నే పంపించాను కదమ్మా. లేదు కృష్ణ రాలేదా? కృష్ణ ఆమె వచ్చింది కృష్ణ కోసం, అర్థం కాలేదా? ఒరే గుడ్డు నువ్వు బాగా ముదిరిపోయావురా. ఆ ఏరియాలో కొంచెం మందికి కొట్టబ్బే. ఒరే కృష్ణ, సుబ్బారావు సుబ్బారావు నేను వస్తున్నా. అరే కింద పడుతుంది జాగ్రత్త. ఏంటి నీ కోసం తులసి వచ్చి అడిగిందిరా? తులసా? నా గురించా? నీ గురించే. నిజంగానా? అవునరా. వస్తా తొందరగా వచ్చే. సాయంత్రం చెరువు దగ్గరికి రా, నీతో మాట్లాడాలి. సూపర్ తులసి నాతో మాట్లాడింది. ఎక్కడి మనిషి ఓకే అనక ముందు వాచ్ లో ముళ్ళులా వెంటే తిరిగాడు, తీరా ఓకే అన్నాక టైం మర్చిపోయాడు. సారీ బైక్ ట్రబుల్ ఇచ్చింది. చుట్టూ తిరిగినంత కాలం బైక్ ట్రబుల్ ఇవ్వలేదా? ఏమండి వెన్నీళ్ళలో చందమామ నవ్వితేనే అందమండి, సూర్యుడిలా మండిపోతే తట్టుకోగలమా చెప్పండి. నీకు కొంచెం కోపం ఎక్కువే కదా. ఆడపిల్లలు అందరి ముందు అన్ని అణుచుకోవాలి, ఇష్టమైన వాడి ముందు కూడా నటించాలంటే కష్టం కదా. అందుకే ఏదనిపిస్తే అది చేస్తాం, తిట్టాలనిపిస్తే తిట్టేస్తాం, అలగాలనిపిస్తే అలిగేస్తాం, కొట్టాలనిపిస్తే కొట్టేస్తాం. మరి ముద్దు పెట్టాలనిపిస్తే? కోతుల్ని చూస్తే అలా అనిపించదు. రేపు ఇదే కోతిని కట్టుకోవాల్సి వస్తే మెడకి తాడు కట్టి సర్కస్ చేయిస్తా. ఏంటి అలిగావా? వెయిట్ చేయి, అప్పుడే టేస్ట్ దొరుకుతుంది. ఏదో శాంపుల్గా చిన్న ముద్ది వచ్చు కదా. ప్లీజ్ 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 ప్లీజ్. అంతమంతా పోయి నా వయసు అయిపోయాక కూడా ఇలాగే అడుగుతావా? వయసుతోనూ అందంతోనూ బంధం ఉందనుకుంటే ఏ కుటుంబాల్లో నిలబడం. ఇద్దరు మనుషులు ఎప్పటికీ కలిసి ఉండాల్సింది శరీరంతో కాదు
మనసుతో. ఏంటన్నయ్య రమణ, ఎంతవరకు వచ్చింది? అదే అన్నయ్య, ఆ పనిలోనే ఉన్నాం. సెప్టిక్ అయితే కాలు మనదైనా నరికేసుకోవాలి, ఎదురు తిరిగితే కుర్రాళ్ళు మన వాళ్ళైనా లేపేయాలి, లేదంటే ఆ విషయం ఒళ్ళంతా పాకి మనల్ని మింగేస్తుంది. ఆ కృష్ణగాండి వాడి ఫ్రెండ్స్ ని ఈడ్చుకొచ్చి మిల్లులో కాళ్ళు చేతులు నరికేయండి. పులి పంజాలో చిక్కుకున్న జింక కళ్ళల్లో భయం ఎలా ఉంటుందో తెలుసా? అలా ఉండాలి మనం గుర్తొస్తే. చావు వెంటాడి తరుముతుంటే కుక్కల్లో మన కాళ్ళ దగ్గరికి వచ్చి మొక్కాలి. రాజు కింద బానిసలుండాలి, బరి తెగించేవాడు ఉండకూడదు. అప్పుడే వెళ్ళాలా? సరే రా, డ్రాప్ చేస్తా. వదిలే, దగ్గరేగా వెళ్ళిపోతా, ఆలస్యం అయింది. అమ్మాయి ఎదురు చూస్తూ ఉంటుంది, మళ్ళీ కలుస్తా. కన్ను పడింది, నాకు వదిలే. కళ్ళు కాళ్ళు కీళ్ళు కిడ్నీలు ఏవి పనిచేయకుండా కొడతా నా కొడుక. సరిగ్గా గుద్దితే ఏ రంధ్రం నుంచి ఏం కరుద్దా అర్థం కాకుండా చేస్తావు. ఆ కృష్ణగాడు ఎక్కడున్నా? వాడు రాకపోతే మీలో ఒక్కడు కూడా బయటకు వెళ్ళడు. ఒక్కొక్కడిని మిల్లు బాయిలర్ వేస్తే బూడిద కూడా మిగలదు. ఆడింగేదో అంతకంటే ఏం చేయగలరు? నన్ను రెచ్చగొట్టకో, నాకు బీపీ లేచిందంటే తట్టుకోలేవు. ఏంట్రా, బీపీని ఒక్కడికే ఉండడానికి అదేమైనా నీ తాతాస్తా? పౌరుషం ఉన్న ప్రతి ఒక్కడికే ఉంటుంది. అదే బీపీ నాకు రేజ్ అయిందనుకో, నీ బాడీలో ఉన్న ఏ పాటు పంచాడు. కృష్ణ చనిపోయాడు. ఏం మాట్లాడుతున్నావు బుజ్జి? రే బుజ్జి, పద వెళ్దాం, లేదా మనమే చేసాం తెలిసిపోతుంది. ఆగు ఆగు, ఒక్క నిమిషం ఆగు. ఎవరో చూడకుండా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిన్ను వదిలే, నేను వెళ్ళను. నీకు అర్థం కాబట్టి ఇదంతా నేను చూసుకుంటాను. ఆడపిల్ల, నువ్వు నాతో ఉంటే నీకు చాలా ప్రాబ్లం అవుతుంది. వెళ్ళు ప్లీజ్, వెళ్ళు వెళ్ళు ప్లీజ్. నువ్వు కూడా రా. హే, చెప్తే అర్థం కావట్లేదా నీకు? మర్డర్ ఇది. రేపు పొద్దున పోలీసులు అన్ని కేసులు ఎన్ని ఉంటాయి తెలుసా? ఇవన్నీ నీకొద్దు, నువ్వు బాగుండాలి, వెళ్ళు. మనం ఏమనుకున్నా జరిగిందని చెరిపేలేము, చేసిన దానికి అనుభవించాల్సిందే. నా మాట విని వెళ్ళిపో. ఈ గొడవతో నీకేం సంబంధం లేదు, నీకేం తెలియదు, అలాగే ఉండు. అంతా నేను చూసుకుంటాను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు.
ఇప్పుడు ఏం చేయాలి?